చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రీమేక్ సినిమాలు ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. భాష ఏదైనా సినిమాలో కంటెంట్ మంచిగా ఉంటే ఆ సినిమాలను రీమేక్ చేయడానికి వెనుకాడటం లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు వెతకడం అనేది చాలా పెద్ద విషయంగా మారుతుంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో కూడా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ఆచార్యలో కాజల్తో మరోసారి రొమాన్స్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాతో పాటు వేదాళం రీమేక్, లూసిఫర్ రీమేక్లలో కూడా నటిస్తున్నాడు చిరంజీవి. అందులో లూసిఫర్ రీమేక్ ముందుగా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ లో చిరంజీవి కూడా అడుగుపెట్టనున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గాడ్ ఫాదర్, బోళాశంకర్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. దీంతోపాటు వెంకి కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కథానాయికగా తొలుత శృతి హాసన్ ను అనుకున్నప్పటికీ తాజాగా త్రిషను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి సరసన త్రిష గతంలో కూడా నటించింది. 2006లో వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఆమె మెరిసింది. ఆ తర్వాత మళ్లీ 16 ఏళ్లకు చిరు సరసన ఆమె మరోసారి నటించనుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది.